హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు ఒక ముఖ్యమైనటువంటి సూచన చేస్తుంది అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది బాగా వైరల్ అవుతుంది అది ఏంటంటే మార్చి ఒకటి నుండి మే ఏడు వరకు అన్ని విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని స్వయంగా చీఫ్ మినిస్టరే ఈ ఇన్ఫర్మేషన్ని డిక్లేర్ చేశారని ఒక ఆర్డర్ రూపంలో ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్ అంటే జీవో జిఓఎంఎస్ అంటాం అంటే గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ని జిఓఎంఎస్ అంటాం ఈ రూపంలో ఒక మెసేజ్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది దీనికి సంబంధించి చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఇది పూర్తిగా ఫేక్ అని అని దీన్ని నమ్మొద్దు అని స్వయంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు స్కూల్స్ మరియు కాలేజెస్ యథాతథంగా జరుగుతాయని కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నటువంటి విషయం వాస్తవమని దానికి తగ్గ ఏర్పాట్లు పూర్తిగా తీసుకుంటున్నట్లు విద్యార్థుల ఆరోగ్యంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు విద్యార్థుల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ చూపదని దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్వయంగా ప్రకటించారు సో ఒకవేళ కరోనా తీవ్రత పెరిగితే స్వయంగా ఇలాంటి విషయాలు కనుక ఉన్నట్లయితే స్వయంగా ప్రభుత్వమే సో మీడియాకి ఒక జీవోఎంఎస్ రూపంలో ప్రకటన విడుదల చేస్తుందని అంతవరకు ఈ ఫేక్ న్యూస్ని నమ్మొద్దని కాలేజెస్కి స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్ళండి అని అలాగే భౌతిక దూరం అలాగే మాస్క్ ధరించడం శానిటైజేషన్ చేసుకోవటం మర్చిపోవద్దని కరోనా గురించి నిశా అశ్రద్ధ చేయవద్దని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు దీంతో పాటుగా ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్ ప్రకారం యథావిధిగా జరుగు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు సో అయితే మన తెలంగాణ రాష్ట్రంలో పక్కనే సరిహద్దును ఉన్నటువంటి మహారాష్ట్రలో పరిస్థితులు బాగోలేనటువంటి విషయం కూడా మంత్రి స్వయంగా తెలియజేశారు అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం మన రాష్ట్రం మీద ఉంటుందని కానీ తెలంగాణ ఆరోగ్య శాఖ దీనికి సంబంధించినటువంటి అన్ని ఏ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఒకవేళ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగినట్లయితే అప్పుడు ప్రభుత్వమే స్వయంగా ఇలాంటి విషయం ఉన్నట్లయితే స్వయంగా ప్రభుత్వమే ప్రకటిస్తుందని అంతవరకు ఇలాంటి ఫేక్ మెసేజెస్ని నమ్మి విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని స్వయంగా తెలియజేశారు ఫ్రెండ్స్ ఇది కాబట్టి ఏదైతే మెసేజ్ అనేది వైరల్ అవుతుందో మార్చి ఒకటి నుండి మే ఏడు వరకు సెలవులు అని అని అది ఫేక్ మెసేజ్ దాన్ని నమ్మొద్దు స్కూల్స్ కాలేజెస్ రెగ్యులర్గా జరుగుతాయి ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది అని స్వయంగా తెలియజేశారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ